ఇవన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీ దేలే చలి. సో అసలు ఫైనల్స్ లో అనన్య కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఆ రోజు ఇట్ వాజ్ హార్డ్ లక్ అని చెప్పొచ్చు, బట్ ఆ రోజు గొంతు ఇట్ వాజ్ నాట్ వెరీ గుడ్ అండ్ టెన్షన్ తీసుకొని నేను ఇంకా ఏదో మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు. సెట్ లో అందరూ ఎవరు కామ్ కాదండి, అందరూ యాక్టర్స్ బేసిక్ గా. తపనల తనువుల రబరబ విన్నావంటే మయ్యా మయ్యా గులాబీ తారలు తుంచి కవ్వించి. తేజలు బాగా కనెక్టింగ్. ఈ పాయింట్ వల్ల మేము ఇంత క్లోజ్ అయ్యాం. ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ యాజ్ సచ్, లైక్ చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్. ప్రదీప్ గారికి ఏదో స్టోరీ చెప్పారు కదా, ఇది ఎన్ననా నమ్మ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎన్నారు అని అడిగా. నా ఎల్లార్కు నో సొల్లిటేన్. ఇన్న నీదా ఇదకు హీరో, உங்க இமேஜ்க்கு தகட்டுதா இல்ல ஸ்டோரி இருக்குது. கண்ணுல இருந்து ஜூம் பேக் பண்ண ஃபர்ஸ்ட் ஷாட் ரெடி. ஹாய் அனன்யா గారు. ஹாய். ஹாய் தேஜா గారు. ஹாய். ఎలా ఉన్నారు ఇంతకు ఇద్దరు? వెరీ గుడ్. బాగున్నా. బాగున్నా. యా. సో మొత్తానికి అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని కూర్చోబెట్టేసాం కదా. సూపర్. సో అంటే ఫస్ట్ అసలు మీ జర్నీ ముందు నుండి ఫ్రెండ్సా, లేకపోతే సరిగమ సరిగమ పాపల ఫ్రెండ్స్ అయ్యారా? సో మొత్తానికి అయితే ఫస్ట్ అనన్య అంటే మాకు సో ఏంటి ప్రాపర్ ఎక్కడ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లోనే, కానీ తమిళ్ తమిళియన్స్ అనమాట. సో అందరు నన్ను ఎక్కడికి వెళ్ళినా చెన్నైలో పుట్టారా అని అడుగుతున్నారు, బట్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. అండ్ స్కూలింగ్ డిఏవి పబ్లిక్ స్కూల్ నుంచి చేశాను, పిజీ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్ కంప్లీట్ చేసి ఎంపీసీ, అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ పని చేసి ఐ క్విట్ అండ్ దెన్. అవును, ఎక్కడ వర్క్ చేశారు? కోనీ అనే ఒక కంపెనీలో ఫస్ట్ 1 ఇయర్ పనిచేసి దెన్ ఐ వర్క్డ్ ఇన్ ఈపామ్, రెండిట్లో పనిచేసి ఐ క్విట్ అన్నమాట. ఓకే. సో తెలుసా గారు, నేను ఖమ్మంలో పుట్టానండి. ఖమ్మంలో భద్రాచలం అనే ప్లేస్లో పుట్టాను. నా 8th క్లాస్ వరకు అక్కడే జరిగింది. 9th క్లాస్లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, ఎడ్యుకేషన్ పర్పస్తోనే షిఫ్ట్ అయ్యాము. అక్కడ నుంచి ఇంకా 9th శ్రీ గాయత్రి కాలేజ్లో నా ఇంటర్ కంప్లీట్ చేశాను. అరోరాలో బీటెక్ చేశాను. తర్వాత పాస్ట్ 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్, అది ప్రొఫెషన్ అండ్ మ్యూజిక్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను. అంతే. సో ఎక్కడైనా సంగీతం నేర్చుకున్నారా ఇద్దరు? నేర్చుకున్నాను. మీరు చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నారు? 3rd క్లాస్ నుంచి అరౌండ్ నేర్చుకుంటున్నాను. 3rd క్లాస్ నుంచి అంటే ఒక ప్రాపర్ కంటిన్యూస్గా కాదు, బట్ బ్రేక్ సో ఓకే. సో అసలు ఫైనల్స్లో అనన్య కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఆ రోజు ఇట్ వాజ్ హార్డ్ లక్ అని చెప్పొచ్చు, బట్ ఆ రోజు గొంతు ఇట్ వాజ్ నాట్ వెరీ గుడ్ అండ్ టెన్షన్ తీసుకొని నేను ఇంకా. అనన్య టెన్షన్ కూడా ఉంటుంది అంటే మాకు ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్తో అలాగా ప్లెజెంట్గా కనబడుతుంది. అంటే టెన్షన్ ఉంటే కూడా స్మైలే ఉంటుంది, బట్ లోపల చాలా టెన్షన్ ఉంటుంది అన్నమాట. అంటే ఏ ఎమోషన్ అయినా స్మైల్తో కవర్ చేస్తుంది బేసిక్గా. అంతేనా? అయితే ఇక్కడికి అడిగి తెలుసుకోలేదు. అనన్య గురించి అడగాలి అంటే ఫస్ట్ అయితే తేజాని అడగాలి. అయితే చెప్పండి, అంటే అంత ఎక్కువ టెన్షన్ ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటుంది? అంటే ఎప్పుడు టెన్షన్ అంటుంది, కానీ సాంగ్ బాగా పాడుతుంది. అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది, అందరికంటే బాగా పాడుతుంది బేసిక్గా. అందరికంటే టెన్షన్ పడుతుంది. సో సెట్స్లో అంటే ఆన్ సెట్స్లో మీరు చాలా బుద్ధిగా చాలా క్యూట్గా చాలా కామ్గా ఉంటారు. బిఫోర్ అంటే సెట్స్ బ్యాక్ ఎలా ఉంటారు అనన్య మీతో? అల్లరి చేస్తారా? ఫైట్ కామన్. అంతే. అందరు సెట్లో అందరూ ఎవరు కామ్ కాదండి, అందరూ యాక్టర్స్ బేసిక్గా. అంటే సెట్లో ఒకలాగా ఉండాలి, బయట బట్ సెట్లో కనపడినంత అండ్ వెరీ ఫ్యూ, మేబీ పీకే బాలాజీ, పీకే చైతన్య, వీళ్ళు తప్ప మాక్సిమం చైతన్య మేబీ, బట్ మాక్సిమం బయట అందరు డిఫరెంట్గా ఉంటారు. అంతే. అయితే ఇప్పుడు ఎక్కువ మాట్లాడతాము, జోకులు వేసుకుంటాము అట్లా. టోటల్ ఎంత మంది కంటెస్టెంట్స్? 16 12? 19. అయ్యో, 26 పాడాము, 19 సెలెక్ట్ చేసాము. అంటే వాళ్ళు కూడా
ఆ 19 కూడా కొంచెం మిగతా తీసేసే వాళ్ళు కూడా కష్టం అయిపోయింది బేసిక్. అందరూ బాగాపడారు ఆడిషన్లో. సో ఇట్ వాజ్ టఫ్ అనమాట. సో 19 కంటెస్టెంట్స్లో ఫస్ట్ అల్లర్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు మీ బ్యాచ్లో ఫస్ట్? నమ్ముతారా? అల్లరి అంటే అంటే ఎక్కువ యాక్టివ్ గాయత్రి అభిలాష్. గాయత్రి అభిలాష్ వీళ్ళిద్దరు చెప్పొచ్చు. చాలా గాయత్రి అభిలాష్ యాక్టివ్ అండ్ చాలా యాక్టివ్. చాలా యాక్టివ్ అండ్ అల్లరి కూడా. అంటే అల్లరి అంటే ఏం చేస్తారు? పిచ్చి పనులు. పిచ్చి పనులు అని కాదు బట్ అంటే జోకులు కానీ అంటే ఎక్కువ యాక్టివ్ ఉంటారు సెట్స్ లో. అందరిని వచ్చి పలకరించి మాట్లాడిస్తూ అట్లా అలా అంటే కంప్లీట్ అసలు సరైన టైమింగ్ కామెడీ టైమింగ్ అంటే వేడి దేరా బాబు లేకపోతే ఈ అమ్మాయి దేరా బాబు అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా అంటే అందరూ కామెడీ టైమింగ్ అందరూ పంచ్ లేయడం. వీడు చాలా ఫన్నీ. అభిలాష్ కూడా వేస్తుంటాడు. మరి ఏంటి ఇంత కామ్ గా కూర్చున్నారు ఇక్కడ? చెప్పా కదండి లైట్స్ దగ్గర ఒక లైట్స్ ఆఫ్ మాకు రియల్ తేజ కావాలి. సెట్స్ బయట అయితే ఆన్ లైట్స్ ఆన్ కెమెరా ముందు రియల్ తేజ కనిపించలేదే. అంటే తేజ ఎలా అల్లరి చేస్తారు అని మీరు చెప్పండి. తను అల్లరి చెప్పట్లేదు కదా. అల్లరి కాదు బట్ హీస్ వెరీ చెప్తారు అందరితో మాట్లాడతాడు అందరితో కలిసి ఉంటాడు. ఇట్స్ వెరీ ఫన్నీ అలా అంతేనా? సో అంటే మనకి ఫ్రెండ్స్ అవ్వడానికి కొంచెం కామన్ పాయింట్స్ కానీ లేదు అంటే కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. సో అలాగా తేజలో బాగా కనెక్టింగ్ ఈ పాయింట్ వల్ల మేము ఇంత క్లోజ్ అయ్యాము. ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ యాజ్ సచ్. లైక్ చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్. అమ్మో అమ్మాయిలందరూ రెడీగా ఉంటారేమో. ఆల్రెడీ ఉన్నారు చాలా మంది. ఆపేస్తే డేంజర్ గా అయ్యి చాలా మంది గర్ల్ ఫ్యాన్స్. గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారా? చాలా మంది గర్ల్స్ ఉన్నారంటే మీరున్నది అన్ఫాలో కొట్టేస్తారు ఇన్స్టాలో. గర్ల్ ఫాలోవర్స్ ఉన్నారు ఎక్కువ. ఏం చెప్తుంటారు అంటే ఆయన వాయిస్ కి ఫస్ట్ దెన్ పాటలకి మెయిన్లీ పాటలకి. సో క్రేజీ ఫ్యాన్ ఏమైనా ఉన్నారా ఎవరైనా? అంటే దాంట్లో ఒక అమ్మాయి అయితే చాలా క్రేజీ ఫ్యాన్ ఉంటుండే అని అనిపించే అంటే నేమ్ అవి రివీల్ చేయాలి. అంటే ఐ థింక్ వాడికి గిఫ్ట్స్ అని కూడా పంపించారు అనుకుంటారు. బర్త్డేకి వచ్చినాయి ఫ్యాన్స్ దగ్గర నుంచి. అమ్మో ఏమిటొచ్చాయో ఫోటో ఫ్రేమ్స్ హూడీస్ అలా వచ్చినాయి. అప్పుడు డిసెంబర్ ఉండే కదా సో వింటర్ సీజన్ హూడీస్ ఇచ్చారు బేసిక్. సైజులు ఎలా తెలుసాయో ఫోటో ఫ్రేమ్ వాచెస్ కి సైజ్ అవసరం లేదు కాబట్టి అది ఇచ్చారు. అవి ఇచ్చేసారు. సో మొత్తానికి అయితే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అబ్బాయిలు ఎవరు గిఫ్ట్లు ఇవ్వలేదా? లేదండి అన్న నేను చెప్పండి మీకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదా? తేజ కూడా ఇవ్వలేదా? తన బర్త్డే ఇంకా రాలేదు. వచ్చింది పోయింది కూడా. వచ్చింది పోయింది ఎవరు లేరు. అయ్యో ఎవరు గిఫ్ట్లు ఇవ్వలేదు అంటే వాయిస్తోనా లేకపోతే ఫేస్తోనా పడగొడుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మెయిన్లీ వాయిస్ అని నా అభిప్రాయం. అంటే అంటే హిజ్ వాయిస్ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఐ వాస్ లైక్ కంప్లీట్లీ టేకెన్ బ్యాక్ బై హిజ్ వాయిస్. లైక్ ఆయన వాయిస్ చూసి ఐ వాస్ వెరీ వెరీ లైక్ చాలా పవర్ఫుల్ వాయిస్ ఆయన రాహిణి మాత్రం కంటే పాడినప్పుడు అసలు ఫిదా ఐ వాస్. ఐ థింక్ నాకు ఆయన వాయిస్కి చాలా కనెక్ట్ అయ్యాను. సో ఐ థింక్ మొత్తం 19 కంటెస్టెంట్స్లో బాగా ఇష్టమైన వాయిస్ ఎవరు? అనన్య యశస్వి ఇద్దరు. మీరు తను లేకపోయినా ఇదే చెప్పేవాడిని అంతేనా? తను ఉన్నది తను లేకపోయినా. మరి తేజ వాయిస్ నచ్చదా? నా నేను చెప్పుకుంటే సెల్ఫ్ బాగుంటుందని చెప్పి బాగుండదు. ఆన్ కెమెరా ఉంది కదా. అదే ఆన్ కెమెరా లేకపోతే చెప్పి ఉండేవాళ్ళు. లేదండి అయినా కూడా వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు అయినా మీరు ఇద్దరేనా అంటారని. సెట్స్కి వచ్చేటప్పుడు కానీ ప్రాక్టీస్ టైంలో కానీ సాంగ్ పాడాలి పర్ఫార్మెన్స్ ఇంక ఇవ్వాలనే టైంలో తేజ ఎలా ఉంటారు? నేను ఎప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకొని చూడలేదు. మేబీ లోపల ఉంటుందేమో కానీ లైక్ ఈజ్ ప్రిటీ కామ్ అండ్ కాన్ఫిడెంట్ అని అనిపిస్తుంది నాకు. అసలు టెన్షన్ అనిపించదు. ఉంటుంది ఉంటుంది అందరికి ఉంటుంది. మోస్ట్ కాన్ఫిడెంట్ పర్సన్ కూడా టెన్షన్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ప్రజ్ఞ తీసుకునే అంత టెన్షన్ ఎవరు తీసుకోరు సార్.
ప్రజ్ఞ కూడా టెన్షన్ తీసుకుంది. అబ్బో నాకన్నా ఒక వన్ స్టెప్ ఎక్కువ. అవునా? నేను కూడా చాలా టెన్షన్ పార్టీ, ఆమె ఇంకా టెన్షన్ పార్టీ అన్నమాట. మా ఇద్దరు తప్పితే నెట్లో టెన్షన్ అని కొడితే సర్చ్ చేసి ప్రజ్ఞ అని వస్తుంది, అంత టెన్షన్ పడుతుంది. ఇప్పుడు అవి ఉంటాయి కదా కొంతమంది కల. బట్ సాంగ్ చాలా బాగా పడుతుంది. బట్ గుడ్నెస్ అని కొడితే గూగుల్ సెర్చ్ లోని మన నవీన్ పొల్సెట్టి గారి నేమ్ వస్తుంది. సినిమాని చూసే బాగుంది. టెన్షన్ అనగానే ఇప్పుడు ప్రజ్ఞ నేమ్ వస్తుంది అయితే గూగుల్లో. ఓకే, సో మా అంత టెన్షన్ పడే వాళ్ళు ఎవరు లేరు. సో అంత టెన్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. షీ సీమ్స్ ప్రెటీ కామ్ అండ్ కాన్ఫిడెంట్. ఐ థింక్ రేసుగురంలో శృతయాస్ ఉంటాయి. అంతేనా? టెన్షన్ అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పటికి చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కదా తేజ గారు, సో అందులో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఫస్ట్ సాంగ్ చాలా ఇష్టం, ప్లస్ నా చెల్లి రోజు అవే ఆల్సో. అసలు సీరియస్లీ ఫస్ట్ తీజాకి గర్ల్స్ ఫాలోవర్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా పెరిగారు అంటే ఈ సాంగ్ నుండే పెరిగారు. లవర్ ఉందా అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఈ సాంగ్ ఎలా పాడావు అంటే ఏం చెప్పారు ఆ రోజు? చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పండి, ఏం చెప్పారు? క్రష్ ఉండేది, మ్యారేజ్ అయిపోయింది. చెప్పండి, తను పాడిన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? బాగా సంక్రాంతి కోడి చాలా ఇష్టం. సీరియస్లీ నేను అదే సాంగ్ అనుకున్నా తంది. అదొకటి, మళ్ళీ హేరామ సాంగ్ చాలా ఇష్టం కదా. ఫస్ట్ సారీ, ఇది చంద్రలేఖ అయితే బెస్ట్ అన్నిట్లో, అది టాప్ నాచ్ అన్నమాట. ఈ త్రీ చాలా ఇష్టం, అంటే బేసిక్ అన్ని బాగా హనీ బాబా పాడుతుంది. అన్ని బాబా అన్ని బాబా పాడుతారు. ఎక్స్ప్రెషన్ కాదు అనన్య, ప్రదీప్ గారికి ఏదో స్టోరీ చెప్పారు కదా. ఏంటో స్టోరీ? అది వేణుమాధవ్ గారి సీన్, నేను ఇంతే మూవీలో అది నన్ను ఎనాక్ట్ అలా చేయమన్నారు అనమాట. అది ఆయన స్టోరీ నరేట్ చేస్తుంటారు కదా ఆ సీన్ అనమాట. నేను చూసి ఫస్ట్ నేను చేయనని చెప్పేశాను. బట్ అది ఎప్పుడో ముందు కూడా అడిగారు. ఆ టైంలోనే అసలు అందరితో కొంచెం పరిచయం తక్కువ, సో నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. నేను ఎప్పుడు యాక్టింగ్ అంతా ట్రై చేయలేదు. బట్ అసలు మాకు అసలు చాలా సీరియస్గా చాలా నిజంగా అది చెప్పినట్టే అనిపించింది. నిజంగానే చెప్పానండి. నిజంగానే? ఒకసారి చెప్పండి ఆ స్టోరీ. నాకు గుర్తుండలేదు. ఏంటి, నేను ఎగ్జామ్ రాసానా ఆ రోజు? నేర్చుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేర్చుకొని వెళ్ళిపోయారంట. ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేశారు? పాట ఇదేనా నమ్మ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లరూ అని అడిగారు. నా ఎల్లరికి నోసలిటే, నీదా అదొక హీరో, మా ఇమేజ్కి తగ్గట్టుగా అట్లా స్టోరీ ఇరుకుది. ఫస్ట్ సీన్ కన్నులేందో జూమ్ బ్యాక్ పడినా ఫస్ట్ షాట్. ఇప్పుడు ఇదే ఇలాగ కెమెరాని చూసి చెప్పండి. ఇది ఎన్ననా నమ్మ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎల్లరూ అని అడిగా. నా ఎల్లరికి నోసలిటే, ఇన్నా నీదా అదొక హీరో, ఉన్న ఇమేజ్కి తగ్గట్టుగా ఇట్లా స్టోరీ ఇరుకుది. కన్నులేంద జూమ్ బ్యాక్ పడిన ఫస్ట్ షాట్ రెడీ. నిజంగా చాలా చాలా బాగుంది కదా. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.